జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నేను మళ్ళా కూడా ఈ రోజు చెప్తా ఉన్నా ప్రజలకు తెలియాలి కాబట్టి సోలార్ పవర్ పెంచినాం 71 మెగావాట్ల నుంచి 4840 మెగావాట్లకు పెంచినాం పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచినాం ఇంకా పవర్ లో ఉన్న అనిశ్చితి కంప్లీట్ తీసేసినాం 13600 13700 14000 టచ్ అయినా 28000 టచ్ అయినా సరే సప్లై చేసే సామర్థ్యాన్ని పెంచినాం సరఫరా సామర్థ్యాన్ని 28000 మెగావాట్స్ కూడా మనం సప్లై చేయగలుగుతాం అధ్యక్ష ఈ రోజు ఇది కూడా మేం చెప్తున్న స్టోరీ కాదు సిఈఏ అంటే సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ అధ్యక్ష అఫీషియల్ డిక్లరేషన్ ఇట్లా అన్ని రంగాలలో కూడా చెప్పినాం అన్నిటిని మించి అధ్యక్ష మన తెలంగాణ భాషలో పతారా అంటారు అప్పులకు సంబంధించి అధ్యక్ష మనం ఇప్పుడు తెచ్చుకోవాలంటే దాని సిస్టమ్ ఉంటుంది ఎప్పుడు పడితే పోయి అప్పుడు పడితే ఆడికి ఆడికి తీసుకుని ఉండదు అధ్యక్ష ఎవ్రీ ట్యూస్డే ఆర్బీఐ వాళ్ళు బాండ్స్ మన ఏ మన రాష్ట్రం మన ఇస్తాం మన ఇండియన్ ఇస్తాం మాకు ఇంత అవసరం ఉందండి అని చెప్పి వాళ్ళు బాండ్స్ పెడతారు బాండ్స్ అని బ్యాంకులు ఎల్ఐసి ఇతర ఇతర సంస్థలు కొంటూ ఉంటారు అధ్యక్ష ఏ రాష్ట్రం యొక్క బాండ్ కూడా 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఇది ఒక్క రాష్ట్రం ఉంది దాన్ని 15 సంవత్సరాల వరకు కొంటారు అధ్యక్ష ఎవ్రీ ట్యూస్డే బాండ్ పెట్టగానే అందరు ఎంక్వైరీ తెలంగాణ బాండ్ ఉందా అండి అన్ని బ్యాంకులు ఒకసారి నేను రామచంద్రరావు గారికి చెప్పి రామచంద్రరావు సార్ ఒకసారి 25 ఇయర్స్ పెట్టమను ఒకసారి 40 ఇయర్స్ పెట్టమను 25 సంవత్సరాల 40 సంవత్సరాల బాండ్ అమ్మే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష వారు చెప్పినట్టు మనం అంత ఆగమైపోతే అప్పులు ఎక్కువైపోతే మన ప్రచార సఖ ఉంటుంది అధ్యక్ష నమ్ముతాడు సౌకర్ ఆ పిచ్చేవాడు మన ఫిస్కల్ ప్రుడెన్స్ మన డిసిప్లిన్ వీ నెవర్ డిఫాల్ట్ అధ్యక్ష నాట్ ఈవెన్ బై డే ఒక డే కూడా తీసుకున్న అప్పులు చెల్లించడం కూడా ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాలే ఎప్పుడు కూడా అసలు ఓడి తీసుకోలే ఉన్నంత వ్యవహారాన్ని జరుపుకుంటూ పోతా ఉన్నాం మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి భగవంతుని దయతోని మాకున్న శక్తియుక్తులు వినియోగించి ఇంకా కూడా అట్లే పోతాం 100% తలపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులని పూర్తి చేస్తాం తలపెట్టుకున్న ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు పూర్తి చేస్తాం చాలా అనాగరికంగా కూరగాయలు అమ్మే పరిస్థితి ఉంది అంగళ్ళలో మున్సిపాలిటీలలో మోరీల మీద రోడ్ల మీద పెట్టి ఆ దుస్థితి పోవాలని చెప్పి మోడల్గా నా కాన్స్టిట్యూన్సీలో కట్టినాం అధ్యక్ష తమరు దాన్ని సందర్శన చేసినారు చాలామంది సభ్యులు కూడా చేసినారు బడ్జెట్లో పెట్టినాం 500 కోట్లు రాబోయే 6-7 మంత్స్లో చీఫ్ సెక్రటరీ గారే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా రాబోయే 7-8 నెలల్లో మ్యాక్సిమం సంవత్సరం కాలంలో ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా దేశం మన దగ్గర నేర్చుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ అన్ని కూడా అన్ని మున్సిపాలిటీలు కడతాం అధ్యక్ష మిత్రులు రఘునందన్ గారు చెప్పినారు మేము అన్ని ఈక్వల్గానే ఉంటామండి వారు కొత్త సభ్యుడు వారికి ఐడియా లేదు ఏది పెట్టినా మేము ఆ పక్షపాత వైఖరి వహించలే మిషన్ కాకితీయ పెడితే ఈక్వల్గా అన్ని మండలాల్లో సమానంగా తీసుకున్నాం చెరువులు మిషన్ భగీరథ పెడితే ప్రతి ఇంటికి నిలియమని చెప్పినాం 24 అవర్స్ పవర్ కూడా అందరికి సమానంగా వస్తుంది అధ్యక్ష ఇటు అనేక విషయాలలో మేము సమవర్తిని ఉన్నాం జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.